టీఆర్ఎస్ మంత్రిని కార్యకర్త లేకపోతే అసలు ఓటర్స్ లేకపోతే తెలుగుదేశం జనమే లేకపోతే ఖమ్మం సభ చాలా గ్రాండ్ సక్సెస్ కూడా అయింది. ఆ క్రెడిట్ మీరు తీసుకుంటారా, మీ బాస్ ఇస్తారా? చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి పనులు ఏవైతే ప్రజల మనలో ఇంకా ఉన్నాయి. తెలుగుదేశంలో గెలిచిన వాళ్ళే కదా టీఆర్ఎస్ దేవుడున్నవా. కమ్యూనిటీ బలంతో పాటు మీ ధనబలం కూడా ఈ అధ్యక్షుడు కావడానికి ఒక కారణమని నాయకురామానికి ఎంపీకి ఇస్తాం. ఫస్ట్ నువ్వు నీకు అర్థం పెట్టి ఫోన్లో పెట్టినటువంటి ఏ ఆ సెట్లర్స్ అందరూ ఇప్పుడు టీఆర్ఎస్ టార్ట్ అయ్యారు కదా. మీరు ఎప్పుడు ఇట్లా చిట్కేస్తే నెక్స్ట్ కాసాని జ్ఞానేశ్వర్ ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు? అదే ఎక్కడ తెలుగుదేశం అసలు లేదు, అనుభవం లేదు లేదా ఒకసారి గుర్తుపడ్డారు. కాసాని జ్ఞానేశ్వర్ ముద్రాజ్ ముఖ్యమంత్రి కాబోతున్నారు అంతేనా? క్రమశిక్షణ కదా కార్యకర్త కావాలంటే తెలుగుదేశం పని.